బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జలకు మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు ఉదయం 10:30కు సజ్జల హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జలకు మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రేపు ఉదయం 10:30కు సజ్జల హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ జర్నలిస్టు అయినటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు కొంతసేపు క్రితం నోటీస్ ఇచ్చారు. మంగళగిరిలో ఆయన నివాసం ఉండేటువంటి విల్లా దగ్గరకు వెళ్ళి అక్కడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ సమయంలో సజ్జల రామకృష్ణ రెడ్డి అక్కడ లేరు. ఆయన పార్టీ సంబంధించినటువంటి పనులు నిమగ్నం వేరే ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో అక్కడున్నటువంటి వాచ్మెన్కి అక్కడ పనిచేసే సిబ్బందికి నోటీసులను మంగళగిరి పోలీసులు ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ గత ఏంటంటే 2021 అక్టోబర్ 19 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి ఘటన వెనక సజ్జల రామకృష్ణ రెడ్డి సూత్రధారు అంటూ కూడా పోలీసులు ఆ నోటీసు లో పేర్కొన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆ రోజు సజ్జల రామకృష్ణ రెడ్డి అతను వేరే అంశానికి సంబంధించింది అయినప్పుడు కూడా పోలీసులు కావాలని దుర్దేశపూర్వకంగా ఇప్పుడు మళ్ళీ నోటీసు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో నుంచి గతంలోనే పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎమ్మెల్సీ కూడా అయినటువంటి లేల అప్పిరెడ్డి గాని కవితర రవిరామ్ అట్లాగే దేవే అవినాష్ లాంటి దేవ రమేష్ లాంటి నాయకులు అందరూ కూడా వర్షం పడి పోలీసులు నోటీస్ ఇస్తామన్న పరిస్థితి. నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి వారందరూ కూడా బెయిల్ కూడా తెచ్చుకోవడానికి పరిస్థితి. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే శ్రీనాథ్ సేవన్ లాంటి ప్రశ్న కూడా నమోదు చేశారు. ఎందుకంటే శ్రీనాథ్ సేవన్ అంటే ఇది ఖచ్చితంగా అక్కడ ఒక హత్యాయత్నం చేసేటువంటి ఘటన. కానీ అక్కడ జరిగినామో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కొంతమంది యువకులు దాడి చేస్తే మీరు పార్టీ సంస్థలతోటి సీనియర్ నాయకుల మీద కలిసి పెట్టడం అది కూడా శ్రీనాథ్ సేవన్ లాంటి అంటే హత్యాయత్నం మీరే స్వయంగా దగ్గరుండి దించినటువంటి కేసులు కూడా పెడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ ఈ సమస్య నాయకులు ఎంత టార్గెట్ చేసి వీసీపీ నేతలను ఇచ్చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా సజ్జల రామకృష్ణ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. మనం ఇటీవల చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇటీవల నోటీస్ ఇచ్చి మీ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం అంతా కూడా కావాలంటూ ఇచ్చారు. వాస్తవానికి ఎక్కడైనా సరే ఏ సంవత్సరం అయినా సీసీ టీవీ ఫుటేజ్ అనేది ఒక 3 నెలలు 6 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు 2021 జరిగినటువంటి ఘటన సంబంధించి అంటే 3 ఏళ్ల తర్వాత చేస్తున్నటువంటి పోలీసులు 3 ఏళ్ల తర్వాత ఎదురు జరిగినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలంటూ అడుగుతున్నటువంటి తీరు కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డికి నోటీస్ ఇచ్చినటువంటి వైనం కానీ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు ఇలాంటి నోటీసులు ఇస్తున్నట్టు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చినటువంటి నోటీసులు సంబంధించి పార్టీలో సీనియర్ నాయకులతో సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడబోతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. అట్లాగే పార్టీ సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా ఇప్పటికే ఉన్న నేపథ్యంలో లీగల్ సెల్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తే ఇప్పటికే మంగళగిరి గౌరవ పోలీసులు మాత్రం ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి ఘటన సంబంధించి రేపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పోలీస్ స్టేషన్లో హాజరుగా ఉన్నట్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే స్పందిస్తుంది. పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు యాక్టివ్ ఉన్నటువంటి అందరినీ టార్గెట్ చేసుకుని ఈ విధంగా గమనించడం కరెక్ట్ కాదంటూ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి పార్టీ అధ్యక్షులు గా మనకు స్పందించే అవకాశం కనిపిస్తుంది. పార్టీ రవీందర్ అంటే మరి దాడి చేసిన టైంలో ఆయన లేరు అది తెలుసు ఆల్రెడీ, అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఇలా నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి, అండ్ దీనిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ లేకపోతే సజ్జల ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? నేను సమాజం మరొకటిలో పార్టీ సంస్థ నాయకులు స్పందించే అవకాశం కనిపిస్తుంటే ఎందుకంటే ఇప్పుడే కాదు గతంలో కూడా మనం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో తాజాపల్లో కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం కూడా పూర్తి చేసిన ఘటన. అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలను పూర్తిలో కూడా పార్టీ నాయకులు ప్రయత్నాలు చేయటం అట్లనే నోటీసులు కొడుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రత్యర్థి అనేది రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా కనిపిస్తే ఆ కుటుంబంలో భాగంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తూ ఉంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.